हरि ओम तत्सत्। జాతకములో దోషాలు, పూర్వజన్మ శాపాలు, వాటి యొక్క నివారణోపాయం గురించి మీకు ఇప్పుడు చెప్తాను. సర్వసాధారణంగా మనకి శాపములు అనగానే పురాణములు, ఇతిహాసాలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే భాగవత అష్టదశ పురాణాల్లోనూ, రామాయణం మహాభారత ఇతిహాసాల్లోనూ వివిధ సందర్భాల్లో శపించబడిన శాపగ్రస్తుల కథలు వివరించబడి ఉన్నాయి. అసలు భగవంతుడి లీలావతారాలు, అవతరించడానికి గల కారణాలు, శ్రీమన్నారాయణుని ద్వారపాలకులైన జయ విజయులకు బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందాది మహామునులు ఇచ్చిన శాపములే కారణమని పురాణాల్లో తెలియజేయబడింది. అయితే ఈ శాపాలు రెండు రకాలు. మొదటి రకం లోక కళ్యాణం నిమిత్తం ఇవ్వబడే శాపం. అనగా ఇటువంటి శాపాల విషయంలో శాపగ్రస్తుని యొక్క పాత్ర ఉద్దేశపూర్వకంగా ఏమీ లేకుండానే భగవత్ సంకల్పం వల్ల ప్రేరేపించబడి శపించబడతారు. దీనికి సరైన ఉదాహరణ జయ విజయల శాపమే. ఇటువంటి శాపం వల్ల శాపగ్రస్తుల శాప ప్రభావం అనుసరించి వేరే జన్మ ఎత్తవలసి రావచ్చు, కానీ బాధలు పడవలసిన అవసరం ఉండదు. ఇక రెండవ రకమైన శాపం ఏమంటే అజ్ఞానం వల్ల కానీ, పొరపాటు వల్ల కానీ, స్వయంకృతం కానీ, అధర్మచరణం వల్ల కానీ, ఇటువంటి కర్మల వల్ల ఇవ్వబడే శాపములు ఉంటాయి. ఇవి ఉదాహరణకి గౌతమ మహర్షిని గోహత్య నాటకంతో అవమానపరిచిన బ్రాహ్మణులకు ఇవ్వబడిన శాపములు. భాగవత పురాణంలో చెప్పబడిన నృగమహారాజుకు, నలకుబేరులకు, యాదవులకు ఇవ్వబడిన శాపములు కూడా ఈ కోవకు చెందినవే. అయితే లోక కళ్యాణ నిమిత్తం శపించబడిన శాపగ్రస్తులకు స్వయంకృత అపరాధము వలన శపించబడిన శాపగ్రస్తులకు చాలా తేడా ఉంది. ఈ తేడా ఏమిటంటే మొదటి రకం శాపగ్రస్తులు శాప ఫలితాలు అనుభవించడానికి తీసుకున్న జన్మలు వారికి క్షోభ కలిగించే ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ రెండో రకం శాపగ్రస్తులు మాత్రం శాపవశత్తు వారు తీసుకున్న జన్మలో ఘోరమైన శాప ఫలితాలు అనుభవిస్తారు. ఈ రకమైన శాపములు వర్తమాన కాలంలో వర్తిస్తాయి. ప్రస్తుత కాలంలో సమాజంలో చాలామంది ప్రజలు తాము అనుభవించే ఇబ్బందులకు తమ తప్పిదం ఏమీ లేకుండా కష్టాలు అనుభవిస్తున్నామనుకుంటారు. కారణం వారి గత చరిత్ర వారికి తెలియదు కనుక. కర్మసిద్ధాంత పైన, హిందూ ధర్మశాస్త్రాలపైన నమ్మకం ఉన్నప్పటికీ ఎందువలన కష్టాలు అనుభవించవలసి వస్తుందో తెలియక మరింత బాధపడతారు. అయితే పూర్వకాలంలో శాపగ్రస్తుడు పశ్చాత్తాపడితే శపించిన వారు శాప విమోచన కాలం, సందర్భం, అన్ని విషయాలు కూడా తెలియజేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో మిక్కిలి కష్టాలు అనగా శాప ఫలితాలు అనుభవిస్తున్న వ్యక్తులకు తరుణోపాయం ఏది? అసలు తమకు శాపములు ఉన్నట్టు ఎలా తెలిసేది? అసలు శాపములు ఉన్నాయి అనడానికి ప్రమాణం ఏమిటి అని సందేహాలు రావటం సహజం. ఒకటే ప్రమాణం, హాయిగా సుఖసంతోషాలతో ఎటువంటి ఇబ్బందులు లేని జీవితంలో హఠత్తుగా సంభవించే దుర్భారమైన మార్పులు. అనగా ఈ జన్మలో ఎటువంటి స్వయంకృతం లేకుండా ధనం నాశనం, అపకీర్తి, కుటుంబం ఛిద్రమవడం, పదవిచ్యుతులు అవ్వడం, అనారోగ్యం, పిల్లలు పుట్టకపోవడం, పుట్టినవారు పోతుండడం వంటివి కొన్ని ఉదాహరణలుగా తీసుకోవచ్చు. ఈ కష్టాల వల్ల వచ్చే సందేహాలకు కానీ, ఈ కష్టాల నివారణకు కానీ రెండే రెండు ఉపాయములు ఉన్నాయి. అవి భగవదాంశతో జన్మించిన మహాత్ముల అనుగ్రహంతో గత జన్మ శాపములు తెలుసుకొని వాటికి వారు సూచించిన నివారణోపాయాలు ఆచరించడం ద్వారా శాప విమోచనం పొందడం. ఇక రెండవది భగవంతుడి శరణాగతి చేసి భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలియజేసే జ్యోతిష్శాస్త్రం మీద ఆధారపడటం. ఇందులో కూడా రెండు పద్ధతులు ఉన్నాయి. అవి ఒకటి నాడి గ్రంథాన్ని ఆచరించడం, రెండు జన్మజాతకాన్ని అనుభవశీలురైనటువంటి జ్యోతిష పండితులకు చూపించి శాప నివారణోపాయం పొందడం. గత జన్మలో జాతకుడు పొందిన శాపముల యొక్క ఫలితాలు ఈ జన్మలో జాతకంలో ఏ గ్రహస్థితులు సూచిస్తాయో తెలియజేస్తారు. పరాశర మహర్షి ఏడు రకముల శాపములను వివరించను. అవి సర్పశాపము, పితృశాపము, మాతృశాపము, భ్రాతశాపము, మాతుల శాపము, బ్రహ్మశాపము, పతి లేక పత్ని శాపము,
ప్రేతశాపము. ఒక వ్యక్తి తీవ్రమైన ఆగ్రహానికి కానీ తీవ్రమైన మనోవేదనకు కానీ బాధకు గురైనప్పుడు కానీ తను ఊహించని తనకు వ్యతిరేకమైన హఠత్ పరిణామాలు గురైనప్పుడు శాపం ఇవ్వడం జరుగుతుంది. జ్యోతిష్య ప్రకారం తీవ్రమైన కోపాన్ని కుజుడు, విచారాన్ని బాధను శని, హఠత్ పరిణామాన్ని రాహువు సూచిస్తారు. అందువల్ల శాపగ్రస్తుని జాతకంలో ఈ మూడింటిలో ఏదో ఒక గ్రహం కానీ రెండు గ్రహాల ప్రమేయం కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఈ శాప ఫలితాలలో సంతానం లేకపోవడం లేదా పుట్టినవారు చనిపోవడం ఒకటి, లేదా ప్రస్తుత కాలంలో వివాహం అయ్యి సంతానం లేక బాధలు పడుతున్న వారు ఎంతమందో ఉన్నారు. దానికి వారి పూర్వజన్మ కర్మే కారణం. సంతానలేమికి సరైన కారణం తెలుసుకోవాలంటే అనుభవశీలురైనటువంటి జ్యోతిష పండితులను ఆశ్రయించాలి. శాప నివారణ జరిగి సత్ఫలితాలు పొందాలంటే వారి జన్మకుండలి నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. శాస్త్రము సూచించిన దోష నివారణోపాయాలు ఆచరించి తీరాలి. కొందరి జాతకాల్లో ఈ శాపగ్రహ స్థితులు బలహీనంగా ఉంటాయి. వారికి త్వరగా శాపోపశమనం జరిగి సత్ఫలితాలు తొందరగా పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.